అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం. నేను ఎక్కడికో షాపింగ్కి వచ్చానని మీకు అర్థమై ఉంటుంది. ఈ షాపింగు బట్టలు బంగారం ఇలాంటిది కాదండి. ఈ మధ్యకాలంలో షాపింగు అని అంటే ఇంటికి సంబంధించే. ఇల్లు కట్టాం కానీ చిన్న చిన్న వస్తువులు కూడా మనకి చాలా అవసరం అవుతూ ఉంటాయండి. ఉదాహరణకి బాత్రూమ్ యాక్సెసరీస్ అంటే సోపు పెట్టుకునేవి, తర్వాత షాంపూ అవి పెట్టుకునేవి, బట్టలు వేసుకునే హ్యాండిల్స్ ఇలాంటివి ఉంటాయి కదా అవి. ఇవి లేక బాత్రూమ్లేమో పెద్ద పెద్దగా మోడల్గా కట్టించుకున్నాను. కానీ సోపు పెట్టుకునే ప్లేస్ లేకపోతే మీరు చెప్తే నమ్మరు. కానీ కమోడ్ పైన ఉంటుంది చూడండి, దాని మీద సోపు పెడుతున్నాను. ఏ టైం లేదండి సరిపోవట్లే. ఓకే తిరుగుడు ఫంక్షన్లు ఇగ్గో అలా ఇదే సరిపోతుంది నాకు. ఈవేళ ఇట్టి పరిస్థితుల్లో ఇవన్నీ కొట్టించేయాలి అని చెప్పి ఒక మనిషిని పురమాయించామన్నమాట అండి. అంటే వడ్రంగ వాళ్ళే వచ్చి మేకులు కొట్టి ఇవి తెగొట్టాలి కదా, అందుకని ఇవి ఏం తీసుకోవాలి అని. అసలు ముందైతే మా ప్లాన్ వేరే ఉందండి. హైదరాబాద్ వెళ్ళి చక్కగా ఐకియాలో రకరకాలు మంచి మంచి కొనుక్కుని తెచ్చుకుందాము, లేదా ఐకియా కాకపోతే ఇంకోటి ఎక్కడన్నా అట్లా అని అనుకున్నా. తీరా చూస్తే ఎన్నాళ్ళండి, గృహప్రవేశమయ్యి 2 నెలలు అయిపోతుంది, మేము ఇంకా సబ్బు ఏమో కమోడ్ మూత మీద పెట్టే స్నానం చేస్తున్నాం. ఇలాంటివి చెప్పడానికి నవ్వు వస్తుంది కానీ నిజమేనండి నేను చెప్పేది. అందుకని ఈరోజు మనిషిని పురమాయించామన్నమాట. ఇక ఏమేమి ఉన్నంతలో మా భీమవరంలో దొరికినయే తీసేసుకుందామని షాపింగ్కి వచ్చానండి. బాత్రూమ్కి అవసరమైనవి మటుకు తీసుకుని ఇక మళ్ళీ తిరిగి ఇంటికి నేను బయలుదేరాను అన్నమాట అండి. ఇగో ఇలాంటివన్నీ కొనుక్కొచ్చానండి. బాత్రూంలో ఇది షాంపూ అవి పెట్టుకోవటానికి, కార్నర్లో పెట్టడానికి, సోపులు పెట్టుకోవటానికి, అంటే ఇది సందులో కూడా మనకి చిన్న బాత్రూమ్ అది ఉన్నది. అక్కడైతే సింగిల్ సోపువే తీసుకున్నాను అక్కడ పెట్టడానికి. అలానే వాష్ బేసిన్ల దగ్గర పెట్టడానికి ఇలాంటి రింగ్స్, కొంచెం మా బాత్రూంలో అట్లా అటాచ్డ్ బాత్రూంలో పెట్టడానికి డబల్ సోపువి తీసుకున్నాను. ఇదిగో ఇలా డబల్ సోపువి తీసుకున్నాను అనమాట. ఏంటండి బాబు ఎంత కాస్ట్ ఉన్నాయి? ఇది 1100, ఇదేమో 570 రూపాయలు, అలా అనమాట. ఇంతంత కాస్ట్ ఉన్నాయండి ఈ మోడల్స్. అన్ని చోట్లకి ఇవేనండి, అటాచ్డ్ బాత్రూంలో అంతా కూడా ఇలాంటివి. మామూలు పైన గెస్ట్ రూమ్ ఒకటి ఉన్నది కదా, అక్కడికి సందులో ఒక చిన్న బాత్రూమ్ ఉంది కదా, అక్కడికి ఇలా సింగిల్వి. ఇవి మాత్రం అన్ని చోట్లకి ఇవే కలర్స్ ఇవి తీసుకున్నాను. అటాచ్డ్ బాత్రూంలోకి మాత్రం కొంచెం వైట్ తీసుకున్నాను అన్నమాట. ఇవి అన్ని చోట్లకి ఇవే తీసుకున్నానండి. అలానే ఒక 2 స్టాపర్లు అలాంటివి ఏయో కొన్నాను కదా. ఏమండి బిల్లు ఎంత అయింది అనుకుంటున్నారు? 5800 అయిందండి బిల్లు. ఏంటి వీటికి ఈ స్టీల్స్ ఇవి వీటికి ఎంత అయింది? అంత అవుతుందని అనుకోలేదండి అసలు నేను. కాకపోతే కొంచెం బలంగా ఉన్నాయిలేండి, గట్టిగా బలంగా ఉన్నాయి. ఇక వన్స్ ఇలాంటివి వేయించాము నేనంటే తిరిగి చూడక్కర్లేదు కదా. ప్లాస్టిక్వి అటువంటివి నాకు అంత నచ్చవండి. అసలు ఇది కూడా స్టీల్ లాంటిది తీసేసుకుందామని అనుకున్నాను, కానీ చాలా షార్ప్గా ఉన్నాయి అవి. బాబాయ్ వద్దులే అని చెప్పి ఇలా తీసుకున్నాను అనమాట. అంటే ప్రస్తుతానికి ఇవి వేయించేసేస్తే తర్వాత ఏయో మోడల్స్ మార్చొచ్చులేండి. ఒక 1 ఇయర్ అట్లా అయిన తర్వాత ప్రస్తుతానికైతే ఇవి తెచ్చాను అనమాట అండి. ఇందులో కలర్స్ కూడా తెచ్చాను, అంటే కొన్ని బిగించేశారు. సరే ఇవి కూడా చూపిద్దాము అని చెప్పి ఉన్నాయి కొన్ని ఇక్కడ మీకు చూపిస్తున్నాను అనమాట. ఈ పెద్ద కాస్ట్ కాదులేండి, 320 రూపాయలు అంట ఇవి. కానీ బాగానే ఉన్నాయి, బలంగా ఉన్నది. ఇవేమో 1100 అట్లా ఉన్నాయి. అలా అన్నీ ఇవేనండి, ఇంకా మోడల్స్ ఏమీ లేవు. ఈ 3 మోడల్సే అనమాట అంతే. ఏమన్నా అంటే బ్రాండు అంటారండి, మోడల్స్ లేకుండా బ్రాండ్ నేను చేసుకుంటామండి. నా మటుకు నాకు బ్రాండ్ కన్నా కూడా చక్కగా అందంగా కనిపించేవే ఇంపార్టెంట్ అండి. అంటే మరీ ఏదో మేక్ కొట్టంగానే ఊడిపోయాయి అలా అని కాదు, అలా అని జీవితకాలం అన్నక్కర్లేదు కదండి. మహా అయితే 1 సంవత్సరం, పోనీ 2 ఏళ్ళు 3 ఏళ్ళు, ఆ తర్వాతన్నా మార్చుకుంటాం కదా. ఈ మాత్రం దానికి బ్రాండ్ పేరుతోటి రేటు ఎక్కువ, మోడల్సు దొరకట్లేదు. కాకపోతే ఇది మేకులు ఎక్కడా కనిపించని విధంగా తీసుకున్నామండి. ఇదిగో ఈ రౌండ్ది గోడకు కొట్టేది అనమాట, లోన ప్లేట్కి మేకులు ఉంటాయి.
ఇక ఇలా డిఏ సెలెక్ట్ చేసి తెచ్చాను కదండి, అవే ఈరోజు కార్పెంటర్ని పిలిచామన్నమాట. కేవలం ఈ మేకులు కొట్టి ఇవన్నీ దిగ్గొట్టడానికి, బాత్రూమ్ యాక్సరీస్ బిగించడానికి ఈరోజు మనిషిని పురమాయించామన్నమాట అండి. నాకు ఓ విషయం గుర్తుకొస్తుంది, ఇదివరకు సోప్ బాక్స్ కొట్టాలి అనంటే మేకు అమ్మ అమ్మ పక్కన సీను ఉన్నాడు పిలువమ్మ అనేవాళ్ళు మా అత్తయ్య గారి పిల్లల్ని ఎవరో ఒకళ్ళని పిలిస్తే ఓ మేకు కొట్టి వెళ్ళేవాళ్ళు, లేదా ఒక నాలుగైదు మేకులు కొట్టో ఏదన్నా బిగించో వెళ్తే కనుక ఓ 10 రూపాయలు ఎంతో 20 రూపాయలు చేతిలో పెట్టేవాళ్ళు. అసలు ఇప్పుడు ఆ రోజులు ఉన్నాయా అండి? ఒక చిన్న మేకు కొట్టించాలన్నా సరే మనం కూలీ ఇవ్వాల్సిందే, అంటే డే మొత్తం కూలీ ఇవ్వాల్సిందే. అందుకని ఒకే రోజు ఇవన్నీ పురమాయించేసుకోవటం బెటర్ అండి. ఎలా అయినా పూర్వం రోజులే కదండి, అవన్నీ తలుచుకుంటే మాత్రం నాకు భలే నవ్వొస్తూ ఉంటుందండి. బాత్రూమ్స్లో ఇలాగ కార్నర్కి షాంపూలు ఏమైనా పెట్టుకోవటానికి, కండిషనరు షాంపూలు అలాంటివి పెట్టుకోవటానికి ఇది, అలానే సోప్స్ పెట్టుకోవటానికి ఇది, రెండు సోప్స్ ఇక్కడ ఫిట్ చేయించాను అన్నమాట అండి. బాగానే ఉన్నాయి, బలంగా ఉన్నాయి సోప్ ఫిట్టింగ్స్ ఇవి. తర్వాత ఈ బాత్రూమ్ స్టాండ్స్ ఇవి రాజమండ్రిలో తీసుకున్నామండి. ఇది ఒక్కొక్కటి 1800 పడింది. ఇలాగా హుక్స్ ఉన్నాయి, తర్వాత టవల్ స్టాండు ఏమన్నా పెట్టుకోవటానికి ఇలాగా ఇలా ఉన్నాయన్నమాట. అంటే ఒకటి ఇది, రెండు ఇది తగిలించుకోవటానికి, మూడు ఇట్లా ఇలా ఉన్నాయి తీసుకున్నాము. ఇదన్నమాట అండి స్టాండ్ మొత్తం. ఇది బాత్రూంలోనే ఈ స్టాండ్స్ తీసుకున్నాం, ఇవి కూడా ఫిట్ చేశారు. ఇలా బట్టలు వేసుకోవటానికి వీలుగా ఉంది, ఇలా ఏమైనా తగిలించడానికి అన్నిటికీ వీలుగా బాగున్నది ఈ స్టాండ్. కొంచెం పెద్ద స్టాండ్ అన్నమాట అండి. కిచెన్ సింక్ దగ్గర మాత్రం మంచి మోడల్ది వేయించాలని అనుకున్నానండి, ఎందుకంటే ఎక్కువ కిచెన్లో ఉంటాం కదా మనం. కానీ ఇలాంటి స్టీల్ ముక్కలు ప్లాస్టిక్ ముక్కలు తప్ప ఏమీ దొరకలేదండి. ఎట్టకేలకు ఒకటి రెండు బౌల్స్ లాంటిది కనిపిస్తే ఈ మోడల్ బాగుందని ఇది ఒకటి తీసుకున్నా. ఉన్న వాటిల్లో ఇదే బెటర్ అనమాట అండి. బాగానే ఉన్నది, అదే బ్రాండ్ ఏదో ఇప్పుడు అన్నీ కొన్నాను కదండి ఆ బ్రాండ్లోదే. ఈ రెండు కప్పుల్లాగా ఉన్న ఈ మోడల్ నచ్చి తీసుకున్నా. నాకు ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు వాళ్ళ కిచెన్లో అవి ఇప్పుడు రకరకాలు వాడుతున్నారు కదండి, సోపు పెట్టుకునేవి, అంట్లు తోమేవి, ఇవన్నీ ఇంకా తప్పదు పెట్టుకోవటం సింక్ దగ్గర. ఇలాంటివి నాకు ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు మంచి మంచి మోడల్స్ ఉంటే ఎంత నచ్చుతుందోనండి. నాకేమో ఏంటో మరి సరైన ఇయే దొరకట్లేదు. ఇది పర్వాలేదు అంటారా అండి? ఏమో నాకు ఉన్న వాటిల్లో ఇదే బెటర్ అనిపించింది. ప్రస్తుతానికైతే ఇదే తీసుకున్నానండి, కానీ గోడకి పెట్టిన తర్వాత బాగానే అనిపించింది, బాగానే ఇక్కడ సూట్ అయ్యింది అనిపించిందండి. కిచెన్లో సింక్ దగ్గర అనమాట ఈ పైప్ ఇక్కడ ఎలా ఉంటుంది, ఈ పైపు ఏటన్నా తిరిగేలాగా ఈ పైపు మనం వేయించింది. సోపు ఏమన్నా అంట్లు అయ్యి తోముకోవాలంటే ఆ సోపు, హ్యాండ్ వాష్కి అన్నట్లు ఈ సోపు. ఇంతకన్నా పెద్ద మోడల్స్ ఏమీ నాకు దొరకలేదండి, బాగానే అనిపించింది. ఇందులో స్పాంజ్ ఉంటుంది అనమాట, హోల్స్ ఉంటాయి ఇందులో, వాటర్ అది ఉన్న దానిలోకి దిగిపోతుంది. ఈ కప్పులు కూడా వచ్చేస్తాయి కావాలంటే. ఇప్పుడు కష్టపడి మనం తీయక్కర్లేదులేండి, వస్తాయి. ఈ కప్పులు కూడా కావాలంటే ఈ కప్పులు కూడా బయటకు వస్తాయి, మళ్ళీ క్లీన్ చేసుకుని మళ్ళీ పెట్టుకోవచ్చు అనమాట. ఈ మోడల్ నాకు బాగానే నచ్చింది, అందుకనే ఇది ఒకటి తీసుకున్నాను. తాత్కాలికంగా ఇక్కడ మాకు దొరికిన వాటిల్లో ఏయో ఒకటి వేయించేద్దాము అని చెప్పి తీసుకోవటమేనండి. లేకపోతే ఇక్కడ గట్టు మీద పెట్టడం, ఈ గట్టు అంతా చికాకు అవ్వటం ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఎలా పోతాయో నాకు తెలియట్లేదండి బాబు. అసలు వర్క్లో ఫినిషింగ్ లేకుండా ఎట్లా చేస్తారండి? అసలు ఇదంతా గమ్ములాగా ఉంది ఏదో, అదే ఈ మధ్యలో పెట్టేది అనుకుంటుంది. ఒకసారి ఎప్పుడో క్లీన్ చేయించాలి, అదిగోండి ఆ కార్నర్స్ ఇవన్నీ కూడా ఆ బ్లేడ్తో పెట్టి తీయించాలట. ఇలాంటి పనులు చిన్న చిన్నవి చాలా ఉన్నాయండి, నేను అవన్నీ ఏదో టాలటోలీ చేసేస్తున్నాను, చేయిద్దాం అని చెప్పి. ఇక్కడైతే ఈ సోప్ సెట్ ఇది తీసుకున్నాను అనమాట. ఇది 580 అండి, ఇది 580 కొన్నాను.
బయట బాత్రూమ్ ఒకటి ఉంటుంది కదండి మనకి, ఇలాగ బయట బాత్రూంలో కూడా సింగిల్ సోప్ దీన్ను ఒక షాంపూ హోల్డరు ఫిట్ చేయించాము. పిట్టలు చూసారా అండి పైనంతా ఎలా అరుస్తూ ఉన్నాయో. ఏమండి మాకు 24 అవర్స్ కూడా ఈ పిట్టల సౌండ్స్ వస్తూనే ఉంటాయండి. భలే బాగుంటుందండి. మన వాళ్ళు అందరు అడుగుతున్నారు కదా చిలకలు వస్తున్నాయా అని చెప్పి. చిలకల్ని నేను డైరెక్ట్గా చూపించటం వీలవ్వకపోవచ్చు, ఎందుకంటే ఈ చెట్ల మీద చిలకలు ఉంటే మనకి కనపడవు కదా. కానీ అలా చిలకలు అరుస్తూ తిరుగుతూనే ఉంటాయండి, వాటి కిలకిలా రావాలు వినిపిస్తూనే ఉంటాయి. చిలకలే కాదండి, బోలెడన్ని రకాల పిట్టలన్నీ ఉంటాయన్నమాట. ఇది మనకి సందువెంపు అనమాట అండి. సందువెంపు బాత్రూంలో ఈ బాత్రూమ్ వచ్చి సింగిల్ సోప్దే పెట్టామన్నమాట. డబల్ సోప్స్ పెట్టలేదు, సింగిల్ సోప్దే పెట్టాము. ఇలా వీటికి నట్లు కానీ స్క్రూలు కానీ ఎక్కడ కనపడకుండా ఉన్నాయండి. ఈ మోడల్ మీకు అర్థమై ఉంటుంది ఇలాగనమాట. ఇలా పెద్ద పెద్ద పెట్టిన షాంపూలు బాగానే ఉన్నదండి ఇది. ఇలా పెద్ద షాంపూలు అంటే ఇలా పెద్ద షాంపూలు బరువైని పెట్టినా బాగానే ఆగుతోంది, పర్వాలేదు. కొంచెం మూవ్ అవుతుంది కానీ పర్వాలేదండి. ఈ కాస్ట్కి ఇవైతే తక్కువే అని అనిపించినాయి. పైన హాల్లో ఒక వాష్ బేసిన్, స్టాండ్ వాష్ బేసిన్ లాగా పెట్టించాం కదండి. ఇక్కడ కూడా ఒక ఇలాగ సోప్ లవి ఏమన్నా పెట్టుకోవటానికి లేదా ఫ్లవర్ వాజ్ లాంటిది పెట్టుకోవటానికి ఉపయోగపడుతుందని ఇక్కడ ఒకటి పెట్టించాను. అలానే ఇక్కడ ఒక రింగ్ ఇలా వేయించామన్నమాట. ఇక్కడేమో మిర్రర్ వస్తుంది, కింద పైపు ఇది. అలానే ఈ బటర్ఫ్లై హ్యాంగింగ్స్ అని ఏదో బటర్ఫ్లై లాగా ఉన్నదన్నమాట అండి. దీనికి 4 కొక్కేలు ఉన్నాయి, ఏమన్నా తగిలించవచ్చు అని అది ఒకటి పై బాత్రూంలో కొట్టించాను. అలానే ఇక్కడ కూడా బట్టల స్టాండ్ అయితే పెద్దదే పెట్టించామండి. ఇవి పెద్ద బాత్రూముల్లో 2 కూడాని, అంటే కింద అటాచ్డ్లో పైన అటాచ్డ్ బాత్రూంలో కూడా ఇలా పెద్ద బట్టలు వేసుకునేవి పెద్ద స్టాండ్లే కొట్టించామన్నమాట. అలానే ఇక్కడ స్టాండ్లు ఇవి కూడా ఇవి కొట్టించాను. వైట్ బాగుంటుంది దీనికి అని చెప్పి ఇక్కడ కూడా వైటే వేయించాం. 2 కలర్స్ తీసుకున్నామన్నమాట, వైట్ను బ్రౌన్ను. కొన్ని చోట్ల బ్రౌన్ వేయించాను, కొన్ని చోట్ల వైట్ వేయించాము. వెయిట్ అయితే బాగానే ఆగుతుందండి ఇవి. పై బాత్రూంలో కూడా 2 సోప్స్ పెట్టుకుని అయితే కొట్టించాము ఇలాగ. బాత్రూమ్ నుంచి యువతలకు వస్తే, అంటే బాత్రూమ్కి గ్లాస్ పార్టీషన్ ఉందన్నమాట అండి. యువతలకు వస్తే ఇక్కడ ఒక వాష్ బేసిన్, ఈ బ్రష్లు హోల్డరు ఇవన్నీ కూడా దాని మీదే పెట్టాము. ఇలా ఉంటుందన్నమాట అండి. నేను క్లియర్గా బాత్రూముల తర్వాత చూపిస్తానులేండి, ఇప్పుడంతా గందరగోళంగా ఉన్నది. మెయిన్ ఫినిషింగ్ అవ్వలేదు కదండి, అంటే క్లీనింగ్ గమ్ము అవన్నీ పెట్టినవి అంతా కూడా నీట్గా అవ్వలేదన్నమాట. అందువల్ల అవన్నీ అయిన తర్వాత ఒకసారి చూపిద్దామని అనుకుంటున్నా. ఇప్పుడైతే ఏమేమి వస్తువులు పెట్టించాను, ఏమేమి కొన్నాయన్నీ కూడా మీకు చూపిస్తున్నాను అంతే అండి. బాత్రూమ్ నుంచి యువతలకు వస్తే డ్రెస్సింగ్ ఏరియా అన్నమాట అండి. నేను ఇలాంటి స్టాండ్లు 2 తీసుకున్నానని చెప్పాను కదా. ఒకటి మా బెడ్రూమ్లో వైట్ది పెట్టించాను, ఒకటి బ్లాక్దేమో ఇక్కడ ఈ డ్రెస్సింగ్ ఏరియాలో ఇక్కడ పెట్టాము. పక్కన ఒక మాసిన బట్టలు వేసుకోవడానికి డిమార్ట్లో కొన్నది అనమాట అండి. అది వైట్దేమో మా బెడ్రూమ్లో పెట్టించాం, అంటే వైట్ బెడ్ కదా దానికి మ్యాచ్ అవుతుందని. ఇక్కడేమో బ్లాకు, సిమెంట్ కలరు, ఇలాంటి గ్రే కలరు, ఇలాంటి ఈ కాంబినేషన్లోనే ఫర్నిచర్ కాదు ఇవి బకెట్లని, డస్ట్బిన్లు, బట్టలు తగిలించుకునేవి అవన్నీ కూడా ఇలాంటివి ఈ కలర్వి పెట్టిస్తున్నానండి. ఇది నిజానికి మా మరిది గారి రూమ్కి అనమాట. ఇవి అప్స్టైర్లో మా మరిది గారి రూము, ఆయన అటాచ్డ్ బాత్రూము, డ్రెస్సింగ్ ఏరియా అనమాట. ఏమండి నాకన్నా ఎక్కువ బట్టలు మా మరిది మారుస్తాడండి. రాత్రి నైట్ వేరు, పొద్దున్నే గ్రౌండ్కి వెళ్ళే డ్రెస్ వేరు, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మామూలు డ్రెస్ మార్చుకుంటాడు, మళ్ళీ స్నానం చేసి బయటికి వెళ్ళేటప్పుడు ఒక ఇస్త్రీ జత వేసుకుంటాడు, మళ్ళీ వచ్చిన తర్వాత అవి తీసి తగిలించి ఇంట్లో వేసుకుని మళ్ళీ ఈవినింగ్ షటిల్గా వెళ్తారు.
ఆటకి మళ్ళీ వేరే డ్రెస్సు. ఇలా అసలు పిచ్చి పిచ్చిగా రోజుకు ఒక 5-6 జతలు మార్చేవాళ్ళని మా మరిదినే చూశానండి జెంట్స్లో. మా వారేమో దానికి పూర్తి విరుద్ధం అన్నమాట. 5-6 రోజులకి ఒక జత మారుస్తానంటాడు ఆయన. ఈయనేమో రోజుకు ఒక 5-6 జతలు మార్చేసేస్తాను నాన్న అంటాడు. భలే గమ్మత్తుగా ఉంటుందిలేండి వీళ్ళిద్దరు వ్యవహారం. అందుకనే పెద్ద మాసిన బట్టలు వేయటానికి పెద్ద బాక్స్ ఇక్కడ పెట్టాను అనమాట. లేకపోతే ఇల్లంతా బట్టలేనండి. ఒక్కరోజు కనుక నేను ఈ రూమ్కి వచ్చి చూడలేదనుకోండి మొత్తం ఇల్లంతా బట్టలే ఉంటాయి. తర్వాత ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత మీకు ఎలానో చూపిస్తూ ఉంటానులేండి, వీడియోస్లో చెప్తూ ఉంటాను. ఇక ప్రస్తుతానికి కూడా ఎన్ని తగిలించాడో చూడండి. ఓ 2 రకాల టీషర్ట్లు, ఒక క్యాజువల్ వేరు, స్వెటరు, నైట్ వేరు, ట్రాక్ సూట్లు, అలా ఒక్కొక్కటి తీసి 1 గంట వేసుకుంటే వెంటనే ఉతికించేయం కదండి. అందుకని అవి అలా తగిలించి ఆ పాగా బల్లకి ఎలాడుతూ ఉంటాయి అన్నమాట. అది కథ. మేము వీటిల్ని పాగా బల్లలు అనేవాళ్ళమండి మా అత్తగారు ఉన్నప్పుడు. అందుకనే పాగా బల్లలు అని అని అంటున్నా. ఇప్పుడు పాగాలు ఎవరూ పెట్టుకోవట్లేదు కదండి. అంటే తలపాగాలు పెట్టుకునేవాళ్ళు కదా, ఆ తలపాగాలను వీటికి తగిలిచ్చేవాళ్ళు అనుకుంటా. పాగా బల్లా అనేవాళ్ళు మా అత్తగారు. నేను కూడా ఇప్పుడు పాగా బల్లా అనే అంటున్నాను. ఈ స్టాండ్ లింక్ ఇమ్మనమని అడిగారండి మొన్న. దీనికి లింక్ లేదండి, నారాయణపురం నుంచి తీసుకున్నాము. ఇవి 2 కలర్స్ ఉంటే 2 తెచ్చాను. 1 1200 అండి అది. రీజనబుల్ ప్రైజే అనిపించింది, బాగానే యూస్ఫుల్గా ఉన్నదండి. మన ఆనంద నిలయానికి తీసుకున్న బాత్రూమ్ సామాన్లు ఇవి అన్నమాట అండి. ఏం లేదండి, ఈ పని ఒత్తిడిలో నాకు కొద్దిగా రిలీఫ్ అంటే మీతో 4 మాట్లాడి ఇవన్నీ చూపిస్తే అదో సరదాగా ఉంటుంది నాకు, అంతే అండి. లేకపోతే ఏంటి ఈ బాత్రూమ్, ఈ సోప్ బాక్సులును హ్యాంగర్స్ ఇవి కూడా చూపించాలా అని ఎవరన్నా అనుకోవచ్చు. నాకు స్ట్రెస్ రిలీఫ్ అండి మీ అందరితో మాట్లాడటం. వర్కర్స్ వర్క్ చేస్తూ ఉంటే ఇల్లు ఎలా ఉంటుందో మీరు లెక్కేసేయచ్చు. ఇవన్నీ ఎప్పటికి అవుతాయో నాకు అర్థం అవ్వట్లేదు, కానీ ఇవన్నీ కూడా నేను ఎంజాయ్ చేస్తూనే చేయిస్తున్నానండి. ఈరోజు కేవలం ఈ మేకులు కొట్టించి ఇవన్నీ ఫిట్ చేయించినందుకు రోజు కూలీ ఇవ్వాల్సి వచ్చిందండి. ఇదివరకు 10-20 రూపాయలతో మా అత్తగారు చేయించేవాళ్ళు, ఈవేళ 1000 రూపాయలు ఇచ్చానండి. నాకు అదే నవ్వొచ్చింది, ఎంత మారిపోయింది కాలం అని చెప్పి. మన ఫ్యామిలీలో ఎవరన్నా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉంటే ఉపయోగపడుతుందని రేట్లతో సహా చెప్పానండి. నాకైతే 1-2 ఐటమ్స్ బాగా నచ్చినాయి. మీకు ఏదన్నా నచ్చింది ఉంటే నాతో చెప్పండి, నచ్చనిది ఉన్నా చెప్పండి, పర్వాలేదు, ఏం అనుకోను. ఈరోజుకైతే ఇదేనండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటానండి.